టాలీవుడ్ లో మూవీ ప్రమోషన్స్ అంటే గుమ్మడికాయ కొట్టాకే షూటింగ్ పూర్తయ్యాకే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం ఓల్డ్ స్టైల్. ప్రజెంట్ మూవీ స్టార్ట్ కాకముందు నుంచే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అదిగో ఆ టాప్ డైరెక్టర్ ఫలానా హీరోతో మూవీ చేస్తున్నారట, 6 నెలల ముందు నుంచే లీకులు ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. దాంతో యూట్యూబ్, సోషల్ మీడియాలో థమ్ నైల్స్, మీమ్స్ ద్వారా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ట్రెండ్ ను మరో పీక్ లెవెల్ కు తీసుకుని వెళ్లే ఆలోచనలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఉన్నారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఏమిటా స్టోరీ? లో సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరియు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీపై తెలుగు ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ SSMB 29 మూవీ కోసం రాజమౌళి డిఫరెంట్ ప్లాన్స్ చేస్తున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి అప్కమింగ్ ప్రాజెక్ట్ SSMB 29. మరి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చకచకా జరుగుతోంది. మరి వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవనుండగా త్వరలో పూజా కార్యక్రమాలతో సినిమాను షురూ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. సాధారణంగా రాజమౌళి సినిమాలకు విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ టైం పడుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత 6 నెలల నుంచి ఏడాది పాటు కేవలం విఎఫ్ఎక్స్ కే కేటాయిస్తున్నారు. అందుకే ఈసారి రాజమౌళి కొత్త ప్లాన్ తో వెళ్లాలని డిసైడ్ అయ్యారట. సర్కిల్లో నడుస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా షూటింగ్ మొదట విఎఫ్ఎక్స్ షాట్స్ ని చిత్రీకరించబోతున్నారట. అందుకు తగ్గట్టుగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. రాజమౌళి ఈసారి విఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారట. విఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వకూడదనే ఉద్దేశంతో మొదటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ ను షూట్ చేయాలని భావిస్తున్నారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ ముందు చిత్రీకరించడం ద్వారా గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. భారీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబు లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నారట. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలతో డైరెక్టర్ రాజమౌళి డీల్ కుదుర్చుకున్నారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ ను తను షూట్ చేసి ఇచ్చేస్తే వర్క్ ను సదరు కంపెనీలు పూర్తి చేసి ఇస్తాయట. విఎఫ్ఎక్స్ కు అంత టైమా అని కొందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక సెకండ్కు 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్రేమ్ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చేసి ఇవ్వడం అంటే ఇక ఊహించుకోండి ఎంత టైం పడుతుందో. ఒకవేళ 2025 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినా 2026 మూవీ రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అందర్నీ ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామాను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారట. గతంలో రాజమౌళి తీసిన బాహుబలి, 3RR మూవీలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ మూవీలకు మించి SSMB 29 ని తీసే ఆలోచనలో జక్కన రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ కాదు, హాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉండే విధంగా డైరెక్టర్ రాజమౌళి తీయబోతున్నాడట. సుమారు 500 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.